హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో టొమాటో కర్రీని నా స్టైల్లో సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చేసే ఈ టొమాటో కర్రీ సింపుల్గా చేసినా చాలా టేస్టీగా ఉంటుందండి టొమాటో కర్రీని రోజు చేసే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముందుగా కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కాగాక ఒక స్పూన్ జీలకర్ర నాలుగు ఎండిమిర్చి పచ్చ పచ్చగా దంచిన వెల్లుల్లి ఈ వెల్లుల్లి వేయడం వల్లే టొమాటో కర్రీకి మరింత టేస్ట్ వస్తుందండి ఈ వెల్లుల్లి మాత్రం అసలు మర్చిపోకండి కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వీటిని కాసేపు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని గరిటితో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎర్రగా వేగితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపోయేంత ఒక స్పూన్ ఉప్పు ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ టొమాటో ముక్కల్ని వేసుకుని ఒకసారి కలుపుకుని ఈ టొమాటో ముక్కలు మగ్గడానికి ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదా టొమాటో మెత్తగా మగ్గిపోయిందండి ఇప్పుడు గరిటతో ఒకసారి కూర అడుగంటుకోకుండా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి టొమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ పోస్తున్నానండి వాటర్ పోసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి టొమాటో కర్రీ దగ్గర పడుతుంది చూశారు కదా ఎంతో రుచిగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి టొమాటో కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఈజీగా సూపర్ టేస్టీగా తయారు చేయాలంటే డెఫినెట్గా ఈ వీడియోని ఫాలో అవ్వండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడ టొమాటో కర్రీలో ఏమీ వేయలేదు వెల్లుల్లి మాత్రమే వేశాను ఒక్క వెల్లుల్లి వేయడం వల్ల టొమాటో కర్రీకి చాలా రుచి వస్తుంది సో డెఫినెట్గా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి